ఏనుగు తోని మొట్టికాయ లేంచుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీనివల్ల సమావేశం పెట్టారు మంత్రులతోనే ఎమ్మెల్యేతో సమావేశం పెట్టింది దాన్ని ఏం బాగాలో అదంతా బాగేయండు డిప్రెషన్ లో బాగా అన్ని బయటికి వస్తున్నాయి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఆశ్చర్యపోతున్నారు ఎందుకంత భయపడుతున్నాను నాని లోపల మాట్లాడతాడు బయటికి ప్రెస్ ప్రింటింగ్ కోసం పెట్టిస్తాడు మళ్ళీ మెల్లగా లీకులు ఇస్తారు లోపల ఎంత చండాలంగా మాట్లాడిందంటే ఆయన ఒక గౌరవ ప్రధానమంత్రి విషయంలో కానీ దివ్యకాశి భవ్యకాశి విషయంలో కానీ ఆయన లోపల మాట్లాడిన మాటలు నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆ విధంగా మాట్లాడిన నిజంగా అంతకంటే సిగ్గుచోటు ఇంకోటి కాదు దివ్యకాశి భవ్యకాశి గురించి దేశంలో ఇంతవరకు ఎవ్వరు విమర్శించలే దేశంలోని కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించలే ఇన నిజమైన హిందూ కాబట్టి విమర్శించే పాపమేనే మోడీ గారు ఏం మాట్లాడారు అది మాట్లాడిన మాట్లాడిన అవకాశం ఏం మాట్లాడారు మోడీ గారు నువ్వు చూస్తావు లేవు చూస్తావు నీకు అంత టైం ఉందో లేదు లేచిన లేవు కాబట్టి దివ్యకాశి భవ్యకాశి కార్యక్రమం మోడీ గారు ఏం మాట్లాడారు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చైనాను సమర్థించలే పాకిస్తాన్ను సమర్థించలే బంగ్లాదేశ్ సమర్థించలే నీలక ఎక్కడ ఔరంగజేబులు పుట్టుకొస్తే అక్కడ శివాజీలు ఉద్భవిస్తారని చెప్పన్నాడు తప్ప ఈ నెక్స్ట్ తెలంగాణలో జరిగేదే నువ్వు ఔరంగజేబుగా మారుతున్నావు నువ్వు ఔరంగజేబుగా మారితే తెలంగాణ రాష్ట్రంలో శివాజీలు ఉద్భవిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఫస్ట్ నువ్వు దేవుని మొక్కచ్చు పోయి నువ్వు చెన్నై పోతివి దేవుని దగ్గరకు పోయి నీ దేవుని సత్కరించుకోరాక నువ్వు అక్కడ ముఖ్యమంత్రి కలిసి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిరా 24 గంటలు నువ్వు ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి 24 గంటలు అపాయింట్మెంట్ ఇచ్చినాక వాటి పడిగాపు కాచేయండి పోయిన పోయిన ఏను మొక్కితే ఏను ఉడగొట్టి టక్కన ఫట్ అనుకుంటే ఏనుగు నీ ఊసరువెళ్ళి బుద్ధులు నీ దొంగ బుద్ధులు నీ లంగ బుద్ధులు అని కూడా ఏను కూడా గుర్తించింది లాస్ అప్పుడు తెలంగాణ సమాజం వ్యవహరిస్తే చెప్పా ఏను కూడా గుర్తించి గజరాజు కూడా గుర్తించిన అని చెప్పి అయినా బుద్ధి వచ్చింది అనుకున్న పాపం మళ్ళా ఈడికి వచ్చి మళ్ళీ గదే గదే వేషాలు ఊసర వెళ్ళి వేషాలు ఊసరలో సిగ్గుపడుతుంది ఊసర వెళ్ళేమో తన తను రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి రంగులు మారుస్తాడు ఈయన రాజకీయ లబ్ధి ఉండడానికి ఊసర వెళ్ళక మరి రంగులు మారుస్తాడు ఈయన వేషాలు మారుస్తాడు మాటలు మారుస్తాడు బీజేపీ వాళ్ళు ఉరికిస్తాడు ఈయన ఓటు గారు సిపాయినే నువ్వు ఉరికిస్తాడు కూర్చోడం కాలేదండి మేమన్నా ఏది ఉరికిస్తావు ఏమని ఉరికిస్తావు తెల్లరా ప్రజలకి వల్ల ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి లేని వాళ్ళ నీ తుగ్లక్ నిర్ణయాల వల్ల నీ తుగ్లక్ పాలనల వల్ల నీ అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక పద్ధతి ఒక ప్రణాళిక లేనటువంటి ముందు ఆలోచన లేనటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క పరిస్థితి ఏంది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లు రాకుండా నీ నిర్ణయం వల్ల నోటిఫికేషన్ రాకుండా తెలంగాణలో పరిస్థితులు ఏర్పడ్డాయి లక్షలాది మంది నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు ఏంది ఆ సమస్యను దృష్టి మరచడానికి మన కొత్త ఊసలకు మన కొత్త రంగెత్తాడు మళ్ళా లేదు కనీసం తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చూడండి అనాలోచితంగా చూడండి 317 జీవో వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి అంధకారంగా మారింది వాళ్ళు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది వాళ్ళ కుటుంబాల భవిష్యత్తే ఇలా ప్రశ్నార్థకంగా మారింది ఏస్తున్నారు ఒక్కొక్కరు ఫోన్ చేసి వేస్తున్నారు నిన్న ఒకరు ఫోన్ చేసిండు అన్న నా కొడుకు మెంటల్ హ్యాండిక్యాప్ అన్న నా కొడుకు
నా కొడుకును పొద్దున దించుతా స్కూల్లో, దించి నేను డ్యూటీ పోతా, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మా కొడుకు తినిపిస్తానా, మళ్ళీ సాయంత్రం కొడుకుని తీసుకొని వస్తానా. ఇంకొకైనా ఫోన్ చేసి మా నాన్న హెల్త్ మంచిదన్నా, మా తల్లిదండ్రులు చూసుకొని నాకు ఉద్యోగం ఎందుకన్నా, మా నాన్నకు ఆరోగ్య పరిస్థితి మంచిలేదు, బెడ్ సిక్ అయి ఉన్నాడు, వాళ్ళ నేను ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ నాన్న చూసుకుంటూ ఉండేవాళ్ళ. స్థానికంగా అన్నా నేను, ఇక్కడ నేను లోకల్ అన్నది, పక్క లోకల్ అన్నది, ఇలా 370 జీవో వల్ల నా తల్లిదండ్రుల పరిస్థితి ఏం కావాలన్నా, మెంటల్ హ్యాండిక్యాప్ అన్న కొడుకు పరిస్థితి ఏం కావాలన్నా, నా కుటుంబ పరిస్థితి ఏం కావాలి, నా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మేము ఉద్యోగాలు చేసేది నా కుటుంబాన్ని పోషించుకోవడం మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నాం మేము. కానీ ఈ ముఖ్యమంత్రి ఒక తుగ్గక నిర్ణయం వల్ల మా కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యమంత్రి అనుకుంటాడు ప్రగతి భవించి ఫామ్ హౌస్ పోయినట్టు జీవో జారీ చేసిన వాటి అంతే సింపుల్ జీవో జారీ చేసాడు. ఇవాళ 38/2018 38/2018 రాష్ట్రపతి గారు 124 జీఓఎంఎస్ నెంబర్ 124 రాష్ట్రపతి గారి ఉత్తర్వులు, గౌరవ రాష్ట్రపతి గారి ఉత్తర్వులు జీవో నెంబర్ 124 30 ఆగస్టు 2018 జారీ చేశారు. దీనిలో క్లాస్ నెంబర్ త్రీలో 36 నెలలోపట జీవో నెంబర్ 124లో గౌరవ రాష్ట్రపతి గారు జారీ చేసిన ఉత్తర్వులో క్లాస్ నెంబర్ త్రీలో 36 నెలల లోపల దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి గౌరవ రాష్ట్రపతి గారు చేయరు. ఎన్ని ఇప్పటికి ఎన్ని నెలలు ఇప్పటికీ 40 నెలలు అండి ఇప్పటికి. ఇది 2018లో వచ్చింది రాష్ట్రపతి గారు. పేపర్లు వచ్చింది కొత్త జోన్లకు రాజముద్ర అని చెప్పి. మన ముఖ్యమంత్రి గారు పోయిన మొన్న అసెంబ్లీలో అంటున్నాడు, ఏమంటుండే మన ముఖ్యమంత్రి గారు మొన్ననే మొన్న నచ్చింది అజీవో అంటాడు. సింపుల్గా చెప్పేస్తుంది మొన్న నచ్చింది అజీవో. ఇప్పుడు ఈ జోన్ విధానం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాయి నేను, ముందస్తే ముందే చేస్తున్నట. ఇది 2018లో వచ్చింది జీవో. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఇచ్చిన వల్ల ఫలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడి అస్త్రం. నేనే పోయిన చిట్కే చెప్పినారు రాష్ట్ర ముఖ్యమంత్రి 2018లో, నేను బయనాడ కూర్చున్నా, రవిశంకర్ ప్రసాద్ గారి దగ్గర కూర్చున్నా, ఉండి తీసుకొచ్చిన రాష్ట్రపతి గారు ఒప్పించి తీసుకొస్తానని చెప్పి ఇదే సిపాయి చెప్పినారు. ఇదే సిపాయి 2018లో చెప్పిండు. ఇవాళ ఏమంటాడు అసెంబ్లీ సాక్షి ఏమంటాడు, మొన్ననే వచ్చింది జీవో అందుకే ఇన్ని రోజులు దీన్ని అమలు చేయలేకపోయామంటున్నాడు. అది నోరా తాటి పట్టడా అంటే ఇక ప్రజలకు ఏం తెలియదు, ఎవరు ప్రశ్నించారు. ఇక నేను ఆడిందే ఆట పాడిందే పాట, నేను ఇచ్చిందే జీవో దాన్నే అమలు చేయాల్సిందే అని చెప్పి ఒక విర్ర వీగుడుతో ఉంటద్దు పోకూడతో బరి తగ్గించి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవస్థ వ్యవహార శైలి చూసి వల్ల తెలంగాణలో ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగ యువత సిగ్గుతో తలుచుకుంటారు ఈ ముఖ్యమంత్రి వ్యవస్థలు చూసి. 2018 ఆగస్టులో జీవో వస్తే 124 జీవో వస్తే దాన్ని అమలు చేయకుండా 36 నెలల్లో పాటు అమలు చేయాలని చెప్పి రాష్ట్రపతి గారు ఉత్తర్వులు ఇస్తే దాన్ని అమలు చేయకుండా మొన్ననే వచ్చిందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఇవాళ అబద్ధాలు ఆడి మళ్ళా 317 జీవో తీసుకొచ్చి స్థానికతను ప్రామాణికంగా తీసుకోకుండా ఇష్టానుసారంగా వివరించి 2-3 రోజుల్లో దీన్ని అమలు చేయాలని చెప్పి నువ్వు ఉత్తర్వులు ఇస్తే ఇవాళ ఉద్యోగుల పరిస్థితి ఏంది, ఉపాధ్యాయుల పరిస్థితి ఏంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది, వాళ్ళు ఏ విధంగా ఉద్యోగం చేయగలుగుతారు, కనీసం ఇంగిత జ్ఞానం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం. ఇన్ని చేస్తే వాళ్ళు
ఉద్యోగ సంఘాలు నువ్వేం చేయాలి కనీసం ఉద్యోగ సంఘాలను పిలిచి కనీసం చర్చించాలి ఎప్పుడన్నా చర్చించినావా ఎప్పుడన్నా ఇవాళ నువ్వు ఫస్ట్ నుంచి చెప్తున్నావు ఉద్యోగ ఉపాధి వారు చెప్తున్నాము మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ దెబ్బ కొడితే మొత్తం దిగస్తుంది ఎప్పటివరకు ముఖ్యమంత్రి ఏం చేస్తారు కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు కొంతమంది అందరూ అంటలేను కొన్ని ఉద్యోగ సంఘాలు కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు పోయి మోచ తినేదవుతారు ముఖ్యమంత్రి కదా చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు కాళ్ళశూర తింటారు రేపు చెప్తే కదా బోటి స్పెషల్ పార్ట్స్ తినిపిస్తారు తింటారు సంతోషపడితే బయటకు వస్తారు ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తలేరు ఇవాళ ఇవాళ ఉద్యోగ సంఘాలు ఏడవైనాయి ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నాడు ఇవాళ ఎవరి కోసం పనిచేస్తారు ఉద్యోగ సంఘ నాయకులు మీరందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారా ఉద్యోగ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ ప్రశాంతంగా ఉన్నారా చెప్పండి ఉద్యోగ సంఘ నాయకులు చెప్పండి ప్రశాంతంగా ఉన్నారా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ప్రశాంత నిద్ర లేకుండా చచ్చిపోతున్నారు నాలుగు రోజుల ఏడ్చున్నారు టెన్షన్స్ బీపీ షుగర్ వస్తున్నాయి ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా భరించలేకపోతున్నారు ఉద్యోగాల కోసం వచ్చబోయేటోళ్ళు ఉద్యోగాల కోసం ఉద్యోగాలు వచ్చినాక ఉద్యోగం చేయడానికి వచ్చే పరిస్థితి వచ్చింది స్థానిక నుంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేయడానికి వచ్చే పరిస్థితి వచ్చింది ట్రాన్స్ఫర్స్ ఉంటే దానికి ఇబ్బంది లేదు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయాల్సింది పోవాల్సిందే కానీ నువ్వు చూడండి 370 ప్రకారం పరిస్థితి ఏంది ఇవాళ వాళ్ళ గోస ఉసురు పట్టివ్వదు వాళ్ళ పాపం పట్టివ్వదు గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ పడుతున్నటువంటి ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు ఏడుస్తున్నారు ఉద్యోగాలు చేయలేని పరిస్థితి మరి ఎందుకో ఈ ఎంప్లాయీస్ అంటేనే రాష్ట్ర ముఖ్యమంత్రి అంత అంటే కోపం అనుకో వీళ్ళంటే కొంచెం ఎక్కువ కోపం ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇది చెప్పాడు కనీసము ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుంది నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదు అసెంబ్లీలో అయిపోయాడు ఇవన్నీ పూర్తి అయితేనే నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎట్లా రావాలి కదా అంటున్నాడు మరి రావాలప్పుడు ఇప్పటిదాకా నేను రేపిస్తా నోటిఫికేషన్ మాపిస్తా అని చెప్పింది కానీ ఒక మంత్రి అన్నాడు ఉపాధ్యాయుల పోస్టులకు 10 రోజుల ప్రకటన 2017 అక్టోబర్లో ఉపాధ్యాయ పోస్టులకు 10 రోజుల ప్రకటన 2017లో వచ్చిన ఒక ఆయన ఎన్ని రోజుల 2017 నుంచి ఇదొక ప్రకటన ఇవాళ నువ్వేసినటువంటి బిష్వార్ కమిటీ నువ్వేసినటువంటి బిష్వార్ కమిటీయే 192,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి నువ్వేసినటువంటి బిష్వార్ కమిటీయే ఇచ్చింది నువ్వేమంటున్నావు ఎన్నో క్లారిటీ రాలేదంటున్నావు నువ్వు ఈ కొత్త జోన్ల విధానంతో ఇవాళ మభ్య పెట్టి మోసం చేసి అంటే నోటిఫికేషన్లు ఇవ్వంటుండిగా చూడండి రండి నోటిఫికేషన్లు ఇవ్వంటుండిగా ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం 370 ప్రకారము ఒక కుట్రల భాగం ఇక నోటిఫికేషన్లు ఇవ్వ అని చెప్పి ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ చెప్పినట్టే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో నువ్వు 370 అడ్డు పెట్టుకొని నోటిఫికేషన్లు ఇవ్వకుండా నువ్వు కార్యాపన వేస్తా అంటే ఎట్టి పట్టడుకుంటా నువ్వు వేసిన బిష్వార్ కంటే 192,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము తప్పకుండా నువ్వు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అరే నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇచ్చారు ఎన్ని 20 లక్షల దరఖాస్తులు వచ్చినాయి 20 లక్షల దరఖాస్తులు టీఎఫ్ఎస్లు వచ్చినాయి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో వేరే వాళ్ళ సరే అక్కడిక్కడ వేసుకోవచ్చు కొంతమంది 20 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 24 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు వీళ్ళ భవిష్యత్తు ఏంది 370 ప్రకారం ఆపేస్తావా 370 ప్రకారం ఇవి అంటావు వీళ్ళకు నువ్వేసినట్టు బిష్వాల కమిటీ 192,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పారు అంటే ఇవ్వమంటావు అవి కార్పొరేషన్స్ కాక
ఇలా పీజీలు చదివి డిగ్రీలు చదివి అనేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికలు వస్తే నోటిఫికేషన్ ఇస్తా అంటాడు, ఎన్నికలు వస్తే నోటిఫికేషన్ అంటాడు. ఇప్పటి వరకు కనీసం గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినా అని పాపానికి, నీ మొగానికి ఏమన్నా డిఎస్సి పెట్టినావు ఎప్పుడన్నా ఈ మధ్యలో? ఏం లేవు, ఇంకా నిరుద్యోగ పుట్టిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? 2019 ఫిబ్రవరి 26న అసెంబ్లీ లేపాడు. విధి విధానాల కసరత్తు మొదలు, అసెంబ్లీలో సీఎం నిరుద్యోగ భృతి. ఇంకో ఇది ఇప్పుడు నేనే కడిస్తాను అంటాడు. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నీ జిమ్మికులతోని, అందుకే అంతమంది చెప్పిన లాకర్లకు కొన్ని ఇష్యూస్ పెట్టుకుంటాడు. కొత్త సమస్య వచ్చినప్పుడు దాన్ని పక్కకి ఇంకో సమస్య తీసుకొస్తాడు అన్నట్టు, అది పక్కకి ఇంకో కొత్త సమస్య తీసుకొస్తాడు. ప్రజల దృష్టి మళ్ళించాలి కదా, మళ్ళించడానికి అయితే ఉప ఎన్నికలు, అయితే కొత్త సమస్య సృష్టిస్తాడు. ఆయనే సృష్టిస్తారు మళ్ళా సమస్యలు సృష్టి పరిష్కరించిన ముఖ్యమంత్రి, ఆయనే సమస్యలు సృష్టిస్తాడు. వాళ్ళ కేవలము మేము ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు తిరుగుబాటు చేయడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఈ నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి 317 జీవో జారీ చేసిన సందర్భంలో దానికి అనుగుణంగా నిరుద్యోగ యువత ఆగ్రహంగా ఉన్నారు. ఆ జీవో సాకు చూపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 124 రాష్ట్రపతి గారు జారీ చేసిన 124 ప్రకారం ఆ రోజు నువ్వు చేస్తే ఈరోజు ఈ సమస్యలు వచ్చేటి కావు. ఇన్ని రోజులు 124 రాష్ట్రపతి గారు, గౌరవ రాష్ట్రపతి గారు జారీ చేసినటువంటి ఉత్తర్వులను ఎందుకు నువ్వు అమలు చేయలేకపోయినావు? 36 నెలలు అమలు చేయాలన్నప్పుడు కూడా నువ్వు 40 నెలలు గడిచినప్పుడు ఎందుకు అమలు చేయలేకపోయినావు? ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు వివరించలేకపోయినావు? నువ్వే బెదిరించి గల్ల ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు ఉత్తర్వు జారీ చేసుకొస్తున్నావు కదా, ఎందుకు జారీ చేసుకొచ్చుకున్నావు? ఇందులో ఆలస్యం చేయడానికి కారణమైంది, అమలు చేయకపోవడానికి కారణమైందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇలా 370 జీవో అమలు చేయడానికి కారణమైంది. సర్వీస్ చూసే రైతులు కానీ దాన్ని చేయకుండా ఇలా బదిలీ ఇస్తా అంటే రేపు రాబోయే రోజుల్లో న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయి తప్పకుండా. ఉద్యోగస్తులకు ఇబ్బందులు వస్తాయి, దాన్ని ఎవరు పరిష్కరించాలి? అందుకే నీ తుగ్లక్ నిర్ణయాలను, నీ తుగ్లక్ పాలన చూసి తెలంగాణ సమాజం నేను చూసి అసహించుకుంటున్నది. నువ్వు ఏదో బెదిరిస్తే, నువ్వు భయపడితే ఏంటంటే అంటాడు ఇంకా ఇది బెంగాల్ తరహా అన్నట. బెంగాల్లో తెలుసా ఏం చేసి ఏం జరిగింది? బెంగాల్లో 4 సీట్లే బీజేపీ గతంలో, 77 సీట్లు గెలిచింది రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. 4 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ యుద్ధం చేసిందారా, తెగించి కొట్లాడింది, ప్రాణత్యాగం చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేనికి ఎగ్గవోలే, తెగించి కొట్లాడితే 4 సీట్ల భారతీయ జనతా పార్టీ 77 సీట్లు గెలిచింది బెంగాల్లో. తెలంగాణలో నువ్వు వస్తే మేము కూడా తెగించి కొట్లాడతాం. నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది నువ్వు గాడిలో, నీ బెదిరింపులో గాడిలో భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఉరికిస్తావు ముఖ్యమంత్రి అన్న మాట ఉరికిచ్చేది, డప్పులు కొడుతున్నాడు, చావడప్పులు కొడుతున్నాడు. ఇప్పటికే చావడప్పులు అవుతుంటారు కదా చూడండి, రైతులు ఆత్మహత్య చేసుకుంటే నిలబడతలేదు నీకు చావడప్పులు. నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే చావడప్పులు నివర్తలేవా నీకు? ఇంటర్ విద్యార్థులు నేర్చుకోరు చావడప్పులు నివర్తలేవా నీకు? ఆర్టీసీ కార్మికులు చేసిపోయారు యువతలు ఎవరికు? అవి జాలకరంగా చవడప్పులు కొడతాడట రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు పెడుతున్న ఇబ్బందులతోని అనేక మంది నీ బాధితులు ఎలా మరణిస్తుంటే ఆ డప్పులే ఎలా తెలంగాణ ప్రజలు వినలేకపోతే బాధితుని. నీ పార్టీకి కొట్టే చవడప్పులు కొట్టే రోజు దగ్గర ఉన్నది, అది గుర్తుంచుకోవాలి. దీన్ని దృష్టి మళ్ళించడానికి మళ్ళీ ఏదో కొత్త నాటకము, కొత్త దొంగ నాటకాలు వేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే భారతీయ జనతా పార్టీ వెంటనే నోటిఫికేషను
ఉద్యోగాల కోసము నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తారీఖు నాడు ధర్నా చౌక్ కేసీఆర్ గారు ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేసిన దీక్ష స్థలంలో భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి తట్టుకోలేక ఫామ్ హౌస్ నుంచి ప్రగతి వంచి వచ్చి ధర్నా చేసినటువంటి ప్లేస్లో భారతీయ జనతా పార్టీ 27వ తారీఖు నాడు ఒక రోజు పాటు నిరుద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ దీక్ష చేయాలని నిర్ణయించింది ఆ దీక్షలో నేనే పాల్గొంటున్నాను